ఈరోజు దంట ఆకుకూర ఎలా తయారు చేస్తామో చూస్తాము. ఆకుకూరలు ఏవైనా కూడా ఆకుకూరలు తీసుకోవచ్చు. దీన్ని కడిగి శుభ్రం చేసి కడిచేసి తీసుకున్నాను. దీనికి కావలసినవి శనగబేడలు, ఉద్దిబేడలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ, కందిబేడల్ని ఉడికించి తీసుకున్నాను, పచ్చి కొబ్బరి. ఇప్పుడు దీని తర్వాత పెడతాము. బాండిలో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఆవాలు, ఇప్పుడు రెండు శనగబేడలు, ఉద్దిబేడలు రెండు వేస్తూ ఉన్నాను. దీన్ని కరివేపాకు, పచ్చిమిరపకాయ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆకుకూరని ఇందులో కలుపుతూ ఉన్నాను. రుచికి సరిపడే ఉప్పు వేస్తూ ఉన్నాను. మరియు కందిబేలు ఉడికించి పెట్టినాం కదా, దాన్ని కూడా ఇందులో కలుపుతూ ఉన్నాను. దీన్ని బాగా కలుపుకోవాలి. కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా వేస్తూ ఉన్నాను. దీన్ని బాగా కలిపి 5 నిమిషాలు ఉడికించాలి మూత పెట్టి. చూడండి, ఆకుకూర తయారయ్యింది. దంట ఆకుకూర రెడీ.